తల్లిదండ్రుల పట్ల, సంఘంలో పెద్దల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవ మర్యాదలతో ప్రేమాభిమానాలతో మెలగాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర పూర్వాధ్యక్షులు ఐజేయు నాయకులు దూసరపూడి సోమసుందరం అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పేరుచెర్ల పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులను సేవిస్తే భగవంతుని సేవించినట్టే అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఫౌండేషన్ అధ్యక్షులు పేరుచెర్ల మురళీకృష్ణంరాజు సోమసుందరం జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనను ఘనంగా సత్కరించారు. పాత్రికేయులు ఎడ్లపల్లి శ్రీనివాసరావు, రకాల రొక్కాల నాగభుజి, పాడడుగుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వైపరీత్యాలు చోటు చేసుకుని ఈ బంధాలు ఇవన్నీ కూడా దూరం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వృద్ధుల సమస్యలు చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఈరోజు పిల్లలు రేపు పౌరులు అవుతారన్నట్టు రేపటి పౌరులు ఎల్లుండి వృద్ధులు అవుతారు ఖచ్చితంగా. అంచేత మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించడం నేర్పితే ఫ్యూచర్లో ఈ వృద్ధుల్ని అగౌరవపరిచేటటువంటి వ్యవస్థ ఉండదు. అందుకని మనం దీన్ని ఒక ఉదయం కింద కుటుంబంలో ఉన్న పెద్దలను గౌరవించడం, ముఖ్యంగా వృద్ధుల్ని, వయసు మీరినటువంటి వాళ్ళని వాళ్ళు గౌరవించడం, అభిమానించడం, వాళ్ళకి టైం ఇవ్వడం, వాళ్ళ జాగ్రత్త చూసుకోవడం ఇదంతా కూడా చాలా అవసరం. అంచేత మన సమాజం మళ్ళీ ఒకసారి ఆలోచించుకుని మనం పరుగులు పెడుతున్నాం అంటే అందరం పరుగు పెడుతున్నాం కానీ ఎవరో చేరకలేదు ఎక్కడికి. అందరూ పరుగులు పెడుతున్నారు, ఎవరో గమ్యానికి చేరుకోవట్లే, పరుగులు పెడతానే ఉన్నారు. అంచేత కొంచెం ఆ పరుగులు ఆపి మళ్ళీ మన కుటుంబ వ్యవస్థ, మన తల్లిదండ్రులు, మన పెద్దలు ఏం చెప్తున్నారు, ఊళ్ళో పెద్దలు ఏం చెప్తున్నారు, ఇటువంటి వాటిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున కనపడుతుంది. అంచేత అందుకుని మనం తండ్రుల దినోత్సవం చేసుకోవాల్సి వస్తుంది. మరి పేరుచెర్ల ఫౌండేషను, మురళీకృష్ణరాజు గారు, వారి సభ్యులు అందరికీ కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించినందుకు, మన కుటుంబ వ్యవస్థలో కొన్ని వైపరీత్యాలు చోటు చేసుకుని ఈ బంధాలు ఇవన్నీ కూడా దూరం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వృద్ధుల సమస్యలు చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఈరోజు పిల్లలు రేపు పౌరులు అవుతారన్నట్టు రేపటి పౌరులు ఎల్లుండి వృద్ధులు అవుతారు ఖచ్చితంగా. అంచేత మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించడం నేర్పితే ఫ్యూచర్లో ఈ వృద్ధుల్ని అగౌరవపరిచేటటువంటి వ్యవస్థ ఉండదు. అందుకని మనం దీన్ని ఒక ఉదయం కింద కుటుంబంలో ఉన్న పెద్దలను గౌరవించడం, ముఖ్యంగా వృద్ధుల్ని, వయసు మీరినటువంటి వాళ్ళని వాళ్ళు గౌరవించడం, అభిమానించడం, వాళ్ళకి టైం ఇవ్వడం, వాళ్ళ జాగ్రత్త చూసుకోవడం ఇదంతా కూడా చాలా అవసరం. అంచేత మన సమాజం మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకుని మనం పరుగులు పెడుతున్నాం అంటే